మనకి ఉత్తరాంధ్రాలో కానీ పోలవరంలో కానీ పరిశ్రమల కోసం ప్రాజెక్టుల కోసం భూములు కొల్పిన ప్రతి ఒక్కరూ ఇది గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పిన మాట డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు నా బ్రతుకు ఒక సున్నా కాని నడుస్తున్నా వేళ్ళు కాళ్ళే నడిచే చెట్టు మనిషి చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతం నా దక్కేది మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను ఎంత బాధగా ఉంటుందంటే పరిశ్రమల కోసం భూములు ఇచ్చి ఈ రోజున రోడ్ల మీద పడి అన్ని కష్టాలతో స్టీల్ ప్లాంట్ వస్తే దాన్ని నిలబెట్టుకోలేక ఈ రోజున ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే అందరూ నిలబడ్డారు వైజాగ్ మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం ఆంధ్ర అంతా నిలబడ్డారు 151 ఎమ్మెల్యేలు ఇచ్చిన జగన్ వైఎస్ జగన్ ఒక్క మాట మాట్లాడు ఏదన్నా మాట్లాడితే నన్ను మాట్లాడమంటారు అప్పుడు నన్ను ఎంపీగా నా మనిషిని గెలిపించాల్సింది మనిషి నా మనిషిని ఎంపీగా గెలిపించాల్సింది దారుణం ఏంటంటే పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్క ఓటమి కూడా తీసుకులేరు మనుషులు ఒక్క ఓటమి ఒక దశాబ్దం నీ కాలాన్ని ప్రజల కోసం ఇవ్వలేవాలంటప్పుడు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు మీరు ప్రజల కోసం నిలబడలేని వాళ్ళు రాజకీయాలకి రాగండి ఇంకెక్కడో చేసుకుంటారు ఈ రోజున వైజాగ్ ఎంపీ కూడా ఎలాంటి ఎంపీని ఎన్నుకున్నారు వైజాగ్ ప్రజలంటే మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది 2018లో ఒక రౌడీ షీటర్ ఇక్కడ ఎంవీపీ ఇతను పెట్టి ఎంపీ వైసీపీ ఎంపీ ఒక రౌడీ షీటర్ ఇక్కడ 2018లో రౌడీ షీటర్ తెరిచారు అతని మీద రౌడీ షీటర్ని ఎన్నుకుంటే ఎలాంటి పనులు వస్తాయి కార్యక్రమాలు జరిగితే స్టీల్ ప్లాంట్ ఆగుద్ది ధైర్యం ఉంటుందా వీళ్ళెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలి ప్రైవేటీకరణ చేయొద్దన్న దమ్ము ధైర్యం ఈ రౌడీ ఎంపీకి ఉంటుందా ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి మరి క్రిస్టియన్ చర్చ్ ఆస్తులన్నీ దోచేస్తా ఉన్నారు అవి చేయగలరు తప్ప మరి అదే నేను ప్రధానమంత్రి గారికి మీ అందరికీ నాకు ఆయన నరేంద్ర మోదీ గారితో నాకున్న అనుబంధం మీ అందరికీ తెలుసు అలాగే అమిత్ షా గారితో నాకున్న పరిచయం తెలుసు ఇంత ఉండి ఇక్కడికి మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అప్పుడు కూడా నన్ను అంత అభిమానించే వ్యక్తులతోటి నేను మన కోసం మన ఆంధ్ర కోసం మీకోసం నేను విభేదించాల్సి వచ్చింది ప్రధానమంత్రి గారితో ఎందుకంటే నన్ను ఏ ప్రజలైతే నాకు అండగా ఉన్నారో మీరు నా ప్రయారిటీ మీకోసం నేను దేన్నైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా వీళ్ళందరూ భయపడతారు కదా వీళ్ళందరూ 30 మంది ఎంపీలు ఉన్నారు ఒక్కడు మాట్లాడు చిన్నపాటి ప్లే కార్డ్ తీసుకెళ్లి పార్లమెంట్లో కూర్చోమని చెప్పండి ధైర్యం లేదు వీళ్ళకి మరి అలాంటి నేను అమిత్ షా గారు ఆఫీస్కి వెళ్ళి వారిని ఒకటే చెప్పాను సార్ ఇది మాకు భావోద్వేగాలతో కూడుకున్నది ఒకటే కాదు ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ ఇది దయచేసి దీన్ని ప్రైవేటీకరణ చేయకండి 8000 కోట్ల నష్టం వచ్చింది తెలుసు కనీసం దీనికి సొంత గండ్లు ఇప్పించండి అని మాట్లాడితే నేను చెప్పగలిగానే వాళ్ళు ఏం భయపెట్టరే వాళ్ళు ప్రధానమంత్రి గారు భయపడతారా హోంమంత్రి గారు భయపడతారా అరే నువ్వు పిచ్ చేయాలి కదా ఇది మా సమస్య మా నేల సమస్య మా పరిశ్రమ ఇక్కడ 30,000 మంది కార్మికులు దీని మీద ఆధారపడి ఉన్నారు 100,000 మంది పరోక్షంగా దీని మీద ఆధారపడి ఉన్నారు గాజువాకలో ఉండే ఇన్ని పరిశ్రమల్లో 70% పరిశ్రమలు దానికి అనుసంధానంగా ఉన్న పరిశ్రమలు స్టీల్ ప్లాంట్కు ఉన్న అనుసంధానంగా ఉన్న పరిశ్రమలు విశాఖపట్నం 30% స్థూల ఉత్పత్తి స్థూల ఆదాయం జీడిపి మన గాజువాక నుంచే వస్తుంది ఇలాంటిది చెప్పి మాట్లాడి ఒప్పిస్తే కదా ప్రధానమంత్రి గారు ఎందుకు మాట్లాడరు ఎందుకు విన్నరు ఒప్పిస్తే కదా ఆంధ్రప్రదేశ్ అంతా ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నా మీ తరం రాబోయేది 2047లో దారి పొడున ఇంత పిల్లలు ఉన్నారు చిన్న చంటి పిల్లల్ని ఎత్తుకుని వస్తూ ఉన్నారు ఈ రోజున 2047కి ఒక్కొక్కరు 25 సంవత్సరాలు దాటేస్తాయి 25 సంవత్సరాలు దాటేస్తాయి ఈ రోజున పసిబిడ్డలు చంకనున్న పసిబిడ్డలకి మీ అందరికీ 50 ఏళ్ళు వస్తాయప్పుడు మీ పరిస్థితి ఏంటి మీరు సరైన నాయకులను ఎన్నుకోకపోతే ఏం జరుగుద్ది మీకోసం పోరాటం చేసే వాళ్ళు ఎన్నుకోకపోతే ఏం జరుగుద్ది ఇప్పుడు చూస్తున్నారు కదా రౌడీజం గూండాగర్దీ ఆస్తులు దోచేసుకోవడం తప్ప ఒక్కడు మన కోసం మనకు ఉపాధి అవకాశాలు మీకు ఎవరికైనా ఇచ్చారా ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి ఇన్ని దారి పొడవుతో ఫెరాసులు ఉన్నాయని చెప్పి రకరకాల పరిశ్రమలు ఉన్నాయి
దారి పొడుగుతా నాకు వస్తుంది ఇస్తా ఉంది అన్న 70% మాకు మరి ఇదే ముఖ్యమంత్రి అన్నాడు కదా 70% స్థానికులకే ఉద్యోగాలు మరి ఎందుకు మాట్లాడలేకపోయా ప్రధానమంత్రి గారితో స్థానికులకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయా మాట్లాడడం ధైర్యం లేదు కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది మీరు చెప్పండి కేసులు ఉన్నవాడికి ధైర్యం ఎలా వస్తుంది కేసులు ఉన్నవాడికి ధైర్యం రాదు మర్డర్లు చేయించేవాడికి ధైర్యం రాదు లూటి చేసేవాడికి ధైర్యం రాదు ఋషికొండను విధ్వంసం చేసిన వాడికి ధైర్యం రాదు ఎవరికి ధైర్యం వస్తే నిస్వార్థంగా నిస్సంకోచంగా ప్రజల కోసం నిలబడే వాడికే ప్రధానమంత్రి గారి ముందు హోం మంత్రి గారి ముందు మాట్లాడే ధైర్యం ఉంటుంది నేను మాట్లాడగలను ఒప్పించగలను కాళ్ళు పట్టుకోగలను ప్రాధేయపడగలను నా కోసం నా ప్రజల కోసం నా అన్నదమ్ముల కోసం నా విశాఖపట్నం కోసం నా ఉత్తరాంధ్ర కోసం నా ఆంధ్ర కోసం ప్రాధేయపడగలను ఎంపీలు ఉంటే చెప్పగలను ఈ రోజున ఒక్కొక్కసారి కాళ్ళ మీద పడితే జగన్ ఎల్లి 10,000 కోట్లు రిలీజ్ చేస్తున్నారు 10,000 కోట్లు కాళ్ళ మీద పడతారు ఎల్లి ఈ ముఖ్యమంత్రి ఎల్లి అదే కనుక అదే 30 మంది సభ్యులు మీరు ఊహించుకోండి ఇక్కడున్న వైజాగ్ ఎంపీ రౌడీ షీటర్ కాదు సిన్సియర్ వ్యక్తి అలాగే ఉన్న 30 మంది ఎంపీలు వాళ్ళకి మైనింగ్లు లేవు కాంట్రాక్టులు లేవు వాళ్ళు నిజాయితీ పరులు అయితే ప్రధానమంత్రి గారు మాట వింటారు ఒరిస్సాకు వచ్చినాయే ఇన్ని పరిశ్రమలు ఒరిస్సా తెచ్చుకోగలిగిందే ఈరోజు పోరాడే తమిళనాడు తెచ్చుకోగలిగిందే వీళ్ళు ఎందుకు తెచ్చుకోలేరంటే ఆంధ్ర ఎంపీలంటే చులకన ఢిల్లీలో దోచేసేవాళ్ళు దోపిడీ చేసేవాళ్ళు అందుకని ఆంధ్ర ఎంపీల మీద చాలా చాలా చులకన ఎందుకంటే వీళ్ళు ఎంపీలు కాదని వాళ్ళ ఉద్దేశం డబ్బులు కొనేసి దోచేసి ఎంపీలు అయిపోయారు తప్ప వీళ్ళకి ప్రజా సమస్యల మీద కానీ పబ్లిక్ పాలసీ మీద కానీ ఏ మాత్రం అవగాహన లేని వ్యక్తులు వీళ్ళ మాట ఖాతరు చేయాల్సిన అవసరం లేదు ఇది కేంద్ర నాయకత్వంలో ఉన్న ఆలోచన దానివల్ల ఎవరు నష్టపోతున్నారు మీరు నష్టపోతూ ఉన్నారు మీకు ఉద్యోగాలు రావట్లేదు మీకు ఉద్యోగాలు రావట్లేదు మీకు ఉద్యోగాలు రావట్లేదు మీకు ఉపాధి అవకాశాలు రావట్లేదు మరి ఏం చేయాలి దీనికి మీరు నిజాయితీగా మీరు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి నా కోసం రాలేదు ఇది ఢిల్లీ దాకా వెళ్తుంది ప్రధానమంత్రి గారు నోటీస్ చేస్తారు ఇది హోంశాఖ నోటీస్ చేస్తుంది నేను అని ప్రాధేయపడతాను నేను వెళ్ళి మాట్లాడగలను ఎందుకంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మినీ రత్న కంపెనీ ఆ రోజున ప్రైవేటీకరణ జరుగుతా ఉంటే నేను మాట్లాడాను సిపిఐ సిపిఎం నాయకులు వచ్చారు అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒక మాట చెప్పింది వైసీపీ నాయకుడు ఓ హడావిడి చేశాడు ఏం కూర్చొని నేను మాట్లాడితే ఈ మధ్యలో ఢిల్లీకి వెళ్ళి చెప్తా ఉన్నారు నేను స్టీల్ ప్లాంట్ గురించి మళ్ళీ మాట ఎత్తితే నష్టాల్లో ఉంది కదా ఏం చేయమంటారు కానీ మీరు అడిగితే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ రోజున ప్రైవేటీకరణ చేయకుండా ఆపాం కదా అని కేంద్ర నాయకత్వంలోని ముఖ్యులు నాకు చెప్పారు నేను వారిని ఒకటే అడిగాను స్టీల్ ప్లాంట్ది ప్రత్యేకమైన దృష్టి పెట్టండి నిజం 8,000 కోట్లు నష్టం ఉంది నేను మేము కాదంటలా ప్రైవేట్ గనులు లేవు సొంత గనులు లేవు స్టీల్ ప్లాంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి సొంత గనులు ఉన్నాయి మాకు సొంత గనులు కేటాయించండి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు కూడా సొంత గనులు ఉన్నాయి ఇన్ని గనులు ఉన్నాయి ఇక్కడ జార్ఖండ్లో కానీ మిగతా ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్లో కానీ ఒక ఒక అయ్యండ్ వర్ కంపెనీ మాకు ఇప్పించండి మాకు ఇప్పించమంటే అడగడానికి ఎవరు లేరే నా దగ్గర ఎంపీ లేరు అది నా బాధ ప్రధానమంత్రి గారు గుర్తిస్తారు నా వ్యాధని నా బాధని కానీ రాజ్యం నడిచేది శాసనసభలో నడుస్తుంది అక్కడ పార్లమెంట్లో నడుస్తుంది ఎంపీ లేని నేను ఎంత మాట్లాడినా అర్థం చేసుకుంటారు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేరు ఈ ఎలక్షన్స్ దయచేసి మీరందరూ ఆలోచించి ఓటేయండి మనస్ఫూర్తి చెప్తున్నా మీరు డబ్బుల కోసం కనుక ఓటేశారా ఒక్క ఎలక్షన్ కోసం మీ భవిష్యత్తుని మీరే కాలు రాసుకున్నట్టు నేనేం చేయలేను దానికి